లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే దిశగా సాగుతున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికల అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. అజ్మీర్ ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిజిజు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికల నిర్వహణపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపినట్లు ఆ సమాధానంలో రిజిజు తెలిపారు. ఈ అంశంపై భాగస్వామ్య పక్షాలతోనూ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇక స్టాండింగ్ కమిటీ సమర్పించినటువంటి ఓ నివేదికలో కొన్ని ప్రతిపాదనలతో పాటు సిఫారసులున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని లా కమిషన్ ప్రస్తుతం అధ్యయనం చేస్తుందంటూ చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించే పనిలో లా కమిషన్ ఉందని ఆయన వెల్లడించారు. లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించే దిశగా సాగుతున్న జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికల అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభకు తెలిపారు. అజ్మీర్ ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిజిజు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. రామకృష్ణ చంద్రు, ఇక జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్సభలో అన్ని రాష్ట్రాలతో పాటు అసెంబ్లీకి ఒకేసారి నిర్వహించాలన్న అంశం న్యాయ సంఘం పరిశీలనలో ఉందని చెప్పేసి ఈ అంశంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు కేంద్రం తెలిపింది. లోక్సభలో ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఈ సమాధానం ఇవ్వడం జరిగింది. స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలు సిఫార్సులు చేసింది. ఆ నివేదిక ఆధారంగా న్యాయ సంఘం సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మరి తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు రాష్ట్రాల అసెంబ్లీలకు వేరు వేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీ ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపింది. మరి 2014-2022 మధ్య కాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని, ఈ 8 ఏళ్లలో 7,000 కోట్ల పైగా ఎన్నికల నిర్వహణ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజు పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఎందుకంటే మనం కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ 2 గాని చూసినట్టుగా అన్ని సంచలనాలే. కాశ్మీర్ విషయంలో కూడా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు, రామ మందిరం అయోధ్య విషయంలో కూడా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు, ఇక జూబ్లీ విషయంలో కూడా మోడీ సర్కారు సంచలనమైన నిర్ణయం తీసుకొని మొత్తం అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపినా కూడా మనం ఆశ్చర్యపోవసం లేదు. అయితే రామకృష్ణ, ఎన్నికలకు సంబంధించి ఓ ప్రణాళికను రూపొందించే దిశలో కూడా లా కమిషన్ ఉందని ఆయన వెల్లడించడం జరిగింది. అంటే ఎలాంటి అంశాలు ముఖ్యంగా ఈ ప్రణాళికలో తీసుకునే అవకాశం ఉంటుంది? అవి మనకి చెప్పరు చంద్రు. ఎలాంటి అంశాలు అంటే రాష్ట్రాలు అంటే ఎలా ఉంటుందంటే మామూలుగా మనం కానీ ఒక అంచనా కానీ అంచనా వేసుకొని చేయాల్సిందే తప్ప వాళ్ళు ఏ ప్రాతిపదిక తీసుకుంటారు అనేది ఇప్పుడే చెప్పరు. వాళ్ళు ఒక రూట్ మ్యాప్ ను గీస్తున్నారు, ఇలా చేస్తే ఎలా ఉంటుందని. ఆ రూట్ మ్యాప్ తయారైన తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులతో కూడా చర్చిస్తారు. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇది పార్లమెంట్ లో బిల్లు పెట్టా కూడా సునాయాసంగా పాస్ అయిపోతుంది. ఇటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉభయ సభల్లో బిల్లు సునాయాసంగా పాస్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఏ ఉండదు. ఈజీగా బిల్లు పాస్ అయిపోతుంది, ఇది కూడా సుసాధ్యం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి వాస్తవంగా చూసుకున్నట్టుగా, కొన్ని రాష్ట్రాలు లాభపడతాయి. మరి ఏది ఏమైనా సరే రాష్ట్రాలు అన్ని దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి ఉండటం వల్ల నిజంగానే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది, ప్రజలపై భారం తగ్గుతుంది, ఒక మానవ వనరుల వృధా కూడా తగ్గుతుంది. ఇదంతా కూడా ఒక్కసారి జరగడం అనేది బెస్ట్ అని చూడాలి. మరి ఒకేసారి జరిగినట్టుగా అయితే మరి బ్యాలెట్ పేపర్లు అనే సమస్య ఉండదు, మొత్తంగా కూడా ఈవీఎంలతో నిర్ణయించాల్సి ఉంటుంది.
ఎందుకంటే బ్యాలెట్ పేపర్స్ అయితే ఇంకా చాలా కష్టతరం అవుతుంది ఎన్నికలు కూడా. అంటే ఒక ఫేజ్ లో ఒక ఒకేసారి ఎన్నికలు జరిపి ఒక 10 ఫేజులు లేదా 11 ఫేజులు పెట్టుకొని కొన్ని కొన్ని రాష్ట్రాలకు విభజించి దేశాన్ని కొన్ని రాష్ట్రాల జోన్స్ గా విభజించి ఈ జోన్ కి ఒక టైం ఈ జోన్ కి ఒక టైం లోని దగ్గర దగ్గరలోనే ఒక నెల వ్యవధిలోనూ ఈ ఎలక్షన్స్ అన్ని పెట్టాలి అనే రకంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయి మనకి రూట్ మ్యాప్ అనేది అప్పుడే తెలియదు. మరి ఈ పార్లమెంట్ లో న్యాయ సంఘంతో చర్చించిన తర్వాత కేంద్రంలోని నిపుణులు అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఇవన్నీ చర్చించుకొని ఆ తర్వాత రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని దీని మీద నిర్ణయం జరుగుతుంది. ఇదంతా ఆషామాషిగా జరిగేది వ్యవహారం కాదు. నాకు తెలుసు 2024 ఎన్నికలు ఏమన్నా జమిలీ ఎన్నికలు అయితాయేమో కానీ 2024 కానీ లేదా 2023 కానీ వచ్చే సంవత్సరంలో కానీ అయ్యే ఒక అవటానికి అంటే ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అప్పటికి అన్ని రాష్ట్రాలకి ఒకసారి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో రా